हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। ई रोज मीकु सिंपल गा एंड्राइल फ्राई चेसि चूपिस्ता चूडंडी। इदी सांबार तो गानी मन रसम तो गानी नंचुकु तिंटे राइस तो अन्नम चाला अंटे चाला बागुंटुंदंडी। नेनु कोंचेम राइल तीसुकुनि एंडी राइल अंडी एंड्राइल नेनु तला एन्नी क्लीन गा तीसेसुकुनि नानबेट्टुकुन्नानु ఒక 10 నిమిషాలు। తర్వాత ఒక పాన్ పెట్టుకున్నానండి। पैन पेट्टी ఒక నూనె గరిట తో ఒక గరిటె ఆయిల్ వేసాను। చిన్న ఉల్లిపాయ ఒకటి కట్ చేసి ముక్కలుగా కొంచెం ఫ్రై చేస్తున్నానండి। రసం తో మన రైస్ రసం ఇలా ఆమ్లెట్ లో ఎప్పుడు వేసుకుంటాం కదా, ఇలా ఎండ్రైల్ సింపుల్ గా ఫ్రై చేసుకొని మనం నంచుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది। ఉల్లిపాయ మీడియం లో ఫ్లే మీడియం లో మనం एक्कु मग्ग अवसरं लेदंडि, गोल्ड कलर मीडियम गा मग्गिते सरिपोतुंदि। अप्पुडु मनं रैल याड चेसेद्दां। दांट्लो चिटिकुडु पसुपु वेसि कोंचेम साल्ट वेद्दामु। ओक 5 निमिषालु अयिपोद्दंडि। इदि रैल फ्रै एंडि रैल फ्रै अंडि। इदि ओक 2 निमिषालु मीडियम फ्लेम लो अला फ्रै चेसिन तर्वात कारं याड चेद्दामु। सिंपल गा अप्पुडुकप्पुडु मनकि एग् అందుబాటులో లేకపోతే మనం సాంబార్లో కానీ మనం రసంతో కానీ ఇలా ఎండ్రైలు ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేద్దాం। కారం వేసిన తర్వాత కొంచెం అది ఉడకటానికి ఎండి రొయ్యి అది దగ్గరకంట వచ్చేసి ఉడికిపోయిన తర్వాత మనం బాగా దగ్గరకంట వచ్చేయాలండి। ఆయిల్ పైకి వచ్చేలాగా ఇలా ఫ్రై చేసుకొని మనం రైస్ తో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది। కంపల్సరీ ట్రై చేయండి మీరు। థాంక్యూ ఫర్ వాచింగ్। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, కామెంట్స్ పెట్టండి। చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి। మనం రసం వేసి రైస్ తో మనం తీసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు। చూసారా నేను రసం కూడా చిన్న బకెట్ లో తీసుకున్నా। మనకి భోజనాల్లో వడ్డిస్తారు కదా సాంబార్ రసం, అలాగా చిన్న బకెట్ ఉంటే నేను దాంట్లోకి నేను సర్వ్ చేసుకుంటానికి పెట్టానండి। రసంతో అలా తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।